నమస్తే. వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల ముందుగా హెడ్లైన్స్. నిర్మాణంలో ఉన్న కంపోస్ట్ షెడ్ పల్లె ప్రకృతి వనాలను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ కృష్ణ భాస్కర్ ఆదేశాలు. వేములవాడ మున్సిపల్ కార్యాలయానికి విచ్చేసిన అదనపు కలెక్టర్ సత్యప్రసాద్ కు ఘనంగా స్వాగతం పలికిన పురపాలక పాలక వర్గం. విత్తనాలు చల్లడంతో అడవి తల్లికి మేలు చేసిన వారమవుతామన్న జెడ్పీ చైర్పర్సన్ అరుణా రాఘవరెడ్డి. సంకెపల్లి మూలవాగు నుండి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న లారీ జేసీబీలను స్వాధీనం చేసుకున్న పోలీసులు. చెందుర్తి మండలంలోని తండాల్లో ఎక్సైజ్ శాఖ పోలీసులు దాడులు. బెల్లం పానకం నాటుసారా స్వాధీనం. ఎల్లారెడ్డిపేట మండలంలో అర్హులకే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయిస్తామన్న తహసీల్దార్ సుమా చౌదరి. జిల్లాలోని అన్ని గ్రామాల్లో నిర్మాణంలో ఉన్న కంపోస్ట్ షెడ్లను పల్లె ప్రకృతి వనాలను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన గంభీరావుపేట మండలంలోని కోళ్లమద్ది గ్రామంలో కంపోస్ట్ షెడ్ను ఒక ఎకరం స్థలంలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనంను, నర్మాల గ్రామంలోని కంపోస్ట్ షెడ్ను జిల్లా అటవీ అధికారి, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు, పంచాయతీ అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని గ్రామాల్లో నిర్మాణ దశలో ఉన్న కంపోస్ట్ షెడ్లను పూర్తి చేయాలని, పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేయాలని అన్నారు. అన్ని గ్రామాల్లో వీలైనంత త్వరగా స్థలాన్ని ఖరారు చేసుకుని పల్లె ప్రకృతి వనంను ఏర్పాటు చేసేలా చూసి మొక్కలు నాటాలని సూచించారు. పల్లె ప్రకృతి వనాలు గ్రామాలకు స్థిరాస్తులని ఆయన పేర్కొన్నారు. కోళ్లమత్తి గ్రామంలో ప్రకృతి వనం బాగుందని గ్రామ సర్పంచ్ను అభినందించారు. అనంతరం ప్రకృతి వనంలో కలెక్టర్ మొక్కలు నాటారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని అన్నారు. కంపోస్ట్ షెడ్లను త్వరగా నిర్మించి ఉపయోగంలోకి తీసుకురావాలని అన్నారు. గంభీరావుపేట మండలం నర్మాల గ్రామంలో పరవళ్లు తొక్కుతున్న ఎగువ మానేరు జలాశయాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్శనలో జిల్లా అటవీ అధికారిని శ్రీమతి ఆశ, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి కె కౌటిల్య, జిల్లా పంచాయతీ అధికారి రవీందర్, ఎంపీడీఓ శ్రీనివాస్, గ్రామ ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా అడిషనల్ కలెక్టర్ సత్యప్రసాద్ కు వేములవాడ మున్సిపల్ అధ్యక్షురాలు రామతీర్థపు మాధవీరాజు మంగళవారం ఘనంగా స్వాగతం పలికారు. వేములవాడ పురపాలక సంఘానికి విచ్చేసిన ఆయనకు పుష్పగుచ్చంతో ఆహ్వానించారు. ఆమె వెంట మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్ నిమ్మశెట్టి విజయ్, సెస్ డైరెక్టర్ రామతీర్థపు రాజు ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎక్సైజ్ అధికారి చంద్రశేఖర్ ఆదేశాల మేరకు చెందుర్తి మండలంలోని దేవుని తండ జగదాంబ తండ సనుగుల తండాల్లో వేములవాడ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ రాము ఆధ్వర్యంలో సిబ్బంది దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 50 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేయగా 6 లీటర్ల నాటుసారా, 5 కిలోల పటిక స్వాధీనం చేసుకున్నారు. ఎట్టి నాటుసారా తయారీకి బాధ్యులైనటువంటి వారిని గుర్తించి కేసులు నమోదు చేయనున్నట్లు తెలిపారు. అనంతరం చెందుర్తి మండలంలోని మర్రిగడ్డ వైన్ షాప్లో తనిఖీలు నిర్వహించారు. ఈ దాడుల్లో జిల్లా టాస్క్ ఫోర్స్ ఎస్ఐ కిషన్తో పాటు హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు మరియు సిబ్బంది హమీద్, శంకర్, సుమన్ గౌడ్ పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని సిరిసిల్ల తెలుగుదేశం పార్టీ నాయకులు సందర్శించారు. తెలుగుదేశం పార్టీ సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు తీగల శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా మహమ్మారి జిల్లాలో విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో కరోనా నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఎన్ని బెడ్స్ ఏర్పాటు చేశారు, రోజుకి ఎన్ని టెస్టులు చేస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎన్ని పీపీఈ కిట్స్ అందుతున్నాయని జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ పార్లమెంట్ చేనేత విభాగం అధ్యక్షుడు రిక్కమల్ల మనోజ్ కుమార్, టీఎన్ఎస్ఎఫ్ కరీంనగర్ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి మోతే రాజు, తంగళపల్లి మండల ప్రధాన కార్యదర్శి పంజా బాలరాజు తదితరులు పాల్గొన్నారు. అడ్మిట్ అయి ఉన్నాయి, ఎంతమంది చనిపోయారు అనే ఒక డాటా రాష్ట్ర ప్రభుత్వం బులెటిన్లో, జిల్లా ప్రభుత్వం బులెటిన్లో తప్పుదోవల మీద జిల్లా సూపరింటెండెంట్ గారిని అడగడం జరిగింది. వారు వివరించారు. అయితే మా యొక్క బాధ్యత ఏంటంటే మా నుంచి వచ్చిన జిల్లా మొత్తంలో వచ్చినటువంటి టెస్టులను మేము
జిల్లా వైద్యానికి పంపిస్తాం, అక్కడ నుంచి అని చెప్పేసి వారు విన్న. కరోనా నుంచి కోలుకొని 14 రోజుల పాటు హోం ఐసోలేషన్ లో ఉండి తిరిగి తమ విధులు నిర్వహిస్తున్న 8 మంది విలేకరులకు మంత్రి శంకర్ నారాయణ అండగా నిలిచారు. అనంతపురంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ నందు కరోనా బారిన పడి కోలుకున్న 8 మంది విలేకరులకు 50 కేజీల బియ్యం మరియు 5,000 రూపాయల నగదును అందించి తన దాతృత్వాన్ని చాటిన రాష్ట్ర రహదారులు మరియు భవనాల శాఖ మాధ్యులు మాలగుండ్ల శంకర్ నారాయణ లాక్డౌన్ సమయంలో కరోనా వ్యాధి విస్తృతంగా వ్యాపిస్తున్న సమయంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా చేసిన సేవలు ఘననీయమని పేర్కొన్నారు. ప్రజల్లో ఈ వ్యాధి పట్ల అవగాహన తీసుకురావటంలో, అంతేకాకుండా ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందజేయటంలో తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా పనిచేస్తున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ విలేకరులకు మంత్రి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఎల్లారెడ్డిపేట మండలంలో రాచర్ల బొప్పపూర్లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్లను అర్హులకే కేటాయించాలని మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేసి సీనియర్ అసిస్టెంట్ భిక్షపతికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాట నర్సయ్య మాట్లాడుతూ ఎల్లారెడ్డిపేట, రాచర్ల బొప్పపూర్, రాచర్ల గొల్లపల్లి, కోరుట్లపేట, వెంకటాపూర్ గ్రామంలో అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించాలన్నారు. ఇప్పటికే ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో నిర్మాణం చేసిన 178 డబుల్ బెడ్రూమ్లలో అనర్హులకు చోటు కల్పించగా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసిందన్నారు. చివరికి డబుల్ బెడ్రూమ్లు అర్హులకే కేటాయించడం జరుగుతుందన్నారు. రాచర్ల బొప్పపూర్లో ప్రభుత్వం నిర్మాణం చేసిన 48 ఇళ్లను లబ్ధిదారులకు అందించడంలో రెవెన్యూ సిబ్బంది, గ్రామ పంచాయతీ పాలకవర్గం విఫలం కాగా సిరిసిల్ల ఆర్టీఓ శ్రీనివాసరావు సైతం గ్రామసభ నుండి బయటకు వెళ్లిపోవటం జరిగిందన్నారు. 3,000 జనాభా కలిగిన బొప్పపూర్ గ్రామంలో 48 మంది లబ్ధిదారులను ఎంపిక చేయడంలో రాజకీయ నాయకుల ఒత్తిళ్ల మేరకు అనర్హులకు చోటు కల్పించడం పట్ల తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం నిర్మాణం చేసిన 48 ఇండ్లు నిజమైన పేదవారికి అందించాలని మండల రెవెన్యూ సిబ్బందికి వినతిపత్రం అందించడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో మానుక నాగరాజు, గౌస్, లక్ష్మారెడ్డి, లింగంగౌడ్, కరికెస్ శ్రీనివాస్, సాహెబ్, దత్తాత్రేయ గౌడ్, దండు శ్రీనివాస్, కొత్తపల్లి దేవయ్య, మహేందర్, రాజు, బాలు, మధు, కిషన్ తదితరులు పాల్గొన్నారు. పేద ప్రజలకు ఇవ్వాలని మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం లోపల నిర్మాణం చేసినటువంటి 178 డబుల్ బెడ్రూమ్ల లోపల కాంగ్రెస్ పార్టీ మీరు ఏ విధంగా సెలెక్ట్ చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తహసీల్దార్ గారిని, రెవెన్యూ సిబ్బందిని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా బేషరత్గా మండల కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది, అర్హులైనటువంటి వాళ్ళకే ఇవ్వండి, మీ మీద బదనాం తెచ్చుకోకండి అని చెప్పి మేము మండల కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇంకా మీరు అనర్హులను సెలెక్ట్ చేస్తూ లిస్టులను అలాగే పెడతా ఉంటే కాంగ్రెస్ పార్టీ ఇంకా కూడా పోరాటం చేస్తూనే ఉంటుంది అని కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తుంది. జై కాంగ్రెస్. డబల్ బెడ్రూమ్లు రాచర్ల బొప్పాపూర్లో 48 డబల్ బెడ్రూమ్లకు 4 డబల్ బెడ్రూమ్లు ఆ స్థలాన్ని ఇచ్చిన వారికి ఇస్తామని చెప్పి ఆనాడు చెప్పిర్రు, ఇవాళ ఇస్తుర్రు. ఇంకా 44 ఇండ్లు 44 డబల్ బెడ్రూమ్లు అలా అర్హులకు ఇవ్వాలని చెప్పి ఆనాటి నుంచి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతిసారి ఎంఆర్ఓ గారికి 3-4 సార్లు మేము వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇంత మేము అర్హులకే ఇస్తాం అన్నాడు, ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మేము అడుగుతున్నాం. మేము దయచేసి ఒకటే అంటున్నాం, అర్హులు ఎవరికైనా ఇచ్చినా మేము కూడా దానికి స్వీకరిస్తాం. అనర్హులకు కూడా 2వ విడతల వచ్చే సంవత్సరం, మీ పీరియడ్ లేదు ఎక్కువ, ఇంకా 2-3 సంవత్సరాల పీరియడ్ ఉంది. తతిమ అర్హులకు కూడా వాళ్ళు ఓటేసిరు, మీకు గెలిపించారు కాబట్టి మీరు తతిమ అర్హుల అనర్హులకు కూడా ప్రకటించి వాళ్ళకు కూడా ఇండ్లు డబుల్ బెడ్రూమ్ నిర్మించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా కోన్రాపేట మండలంలో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్, భూపుత్ర ఫౌండేషన్ సహకారంతో 2 లక్షల విత్తనాలు, డాక్టర్ ప్రకృతి ప్రకాష్ సేకరించిన 100,000 పండ్ల విత్తనాలను కోన్రాపేట ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కోన్రాపేట మండలం మల్కపేట రిజర్వాయర్ అటవీ ప్రాంతంలో డ్రోన్ల సహాయంతో చల్లారు. ఈ కార్యక్రమానికి జిల్లా పరిషత్ అధ్యక్షురాలు అరుణా రాఘవరెడ్డి, ఎంపీపీ చంద్రయ్య గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కోన్రాపేట ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ దేవారెడ్డి మాట్లాడుతూ ఇంతటి మహత్తర కార్యానికి విత్తనాలు అందించిన ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్, భూపుత్ర ఫౌండేషన్ వారికి డాక్టర్ ప్రకృతి ప్రకాష్ కృతజ్ఞతలు తెలియజేశారు. డాక్టర్ ప్రకృతి ప్రకాష్ మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో అడవులను అలంకరించే విధంగా సుమారు 2 లక్షల విత్తనాలు చల్లటానికి వచ్చిన జెడ్పీ చైర్పర్సన్కు కృతజ్ఞతలు తెలియజేశారు.
భూపుత్ర ఫౌండేషన్ సిద్దిపేట చైర్మన్ కైలాసం మాట్లాడుతూ పర్యావరణాన్ని రక్షిస్తూ రానున్న తరాలకు అద్భుతమైన వన సంపదను అందించాలనే లక్ష్యంతో అలాగే వనజీవులకు మృగాలకు ఆహారాన్ని అందించాలనే సంకల్పంతో ఈ సంవత్సరం భూపుత్ర ఫౌండేషన్ ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. జిల్లా పరిషత్ అధ్యక్షురాలు అరుణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు చేపట్టిన హరితహారం కార్యక్రమం విజయవంతమైందని, అలాగే మల్కపేట రిజర్వాయర్ అటవీ ప్రాంతంలో డ్రోన్ ద్వారా విత్తన బంతులు చల్లటం ద్వారా వన్యప్రాణులకు ఆహారం లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమం చేయటానికి ముందుకు వచ్చిన కోన్రాపేట ప్రెస్ క్లబ్ వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చంద్రయ్య గౌడ్, ధర్మారం గ్రామ సర్పంచ్ గున్నాల అరుణ లక్ష్మణ్, మల్కపేట గ్రామ సర్పంచ్ లతా మహేందర్, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు సంతోష్, సెస్ డైరెక్టర్ తిరుపతి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాఘవరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ బండ నర్సయ్య, టీఆర్ఎస్ నాయకులు, మండల ప్రెస్ క్లబ్ సభ్యులు, పరిసర గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. మరి కోనరావుపేట మీడియా వాళ్ళు మేము సైతం పర్యావరణ పరిరక్షణలో భాగంగా మేము సైతం అంటూ వాళ్ళు ఈ యొక్క 2 లక్షల సీడ్స్ను ఇవాళ ఈ మల్కపేట రిజర్వాయర్ గుట్టలలో చల్లడానికి నడుమగట్టారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. చెట్లు లేకుంటే మాత్రం మానవ మనుగడ, మరి జీవన మనుగడ మరి శూన్యమైపోతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఇవాళ మేము ఈ గుట్టలలో వేస్తున్నాం కాబట్టి మీరు కూడా ప్రతి ఇంటిలో ఎంతమంది ఉంటే ఒక్కరికి ఒక 5 మొక్కలైనా నాటి మనం పర్యావరణాన్ని రక్షించినట్టయితే మరి ఇవాళ అడవి నుంచి ఒక్క కోతి కూడా కనిపిస్తుంది అడవిలో. మేము ఫౌండేషన్ సిద్దిపేట మరియు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ సిద్దిపేట జిల్లా శాఖ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణకై మనం రానున్న తరానికి అద్భుతంగా మన వన సంపదను అందించాలని మరియు వనజీవులకు, మృగాలకు, పక్షులకు ఆహారాన్ని లేక ఊర్లపైకి వచ్చి దండయాత్ర చేసినట్టుగా మృగాలు వస్తున్నాయి కాబట్టి పర్యావరణాలు వచ్చి మనకు అద్భుతమైన సంపద ఏర్పడుతుందని సహజ సిద్ధంగా దాని కొరకు మనం ఈ సిరిసిల్లాలో మనం ఈ కోనరావుపేట మీడియా బృందం మరియు ప్రకాష్ గారు మరియు జిల్లా అధ్యక్షుల వారు మీరు వివిధ నాయకులందరూ మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నుంచి వెళ్ళి హరితహారం కూడా మనం చాలా రోడ్డుకు ఇరువైపులా అవెన్యూ ప్లాంటు అని ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నాము. అలాగే ఇక్కడ మనకు రిజర్వాయర్ కూడా అవుతున్నది కాబట్టి ఈ రిజర్వాయర్ వెంట కూడా అనేక చెట్లు ఇప్పుడు ఇందాక వారు చెప్పినట్టు మర్రి చెట్లు కానీ రావి చెట్లు కానీ ఇక్కడ డోనో ద్వారా, ఎందుకంటే మనము పిల్లకు కానీ మనిషి బతకాలంటే మనిషి మనగడ సాగాలంటే చెట్లే ప్రకృతి మనకు ఆక్సిజన్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి వాటిని చల్లుకోవడము ఈరోజు చాలా మన ప్రెస్ సోదరులతోటి చల్లుకోవడం చాలా ఆనందంగా ఉన్నది. వారికి కూడా భూమిపుత్ర ఫౌండేషన్ వారు, ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండల కేంద్రానికి చెందిన లింగంపెల్లి లక్ష్మికి ముఖ్యమంత్రి సహాయ నిధి 20,500 రూపాయల చెక్కును ఫ్యాక్స్ చైర్మన్ తిప్పని శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ పొన్నాల శ్రీనివాస్, కోఆప్షన్ సభ్యులు కమలాకర్ చేతుల మీదుగా అందజేశారు. అనంతరం ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ ఇంతటి కరోనా గడ్డు పరిస్థితుల్లో కూడా అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్లో ఖర్చు పెట్టి బాధపడుతున్న కుటుంబాలకు అండగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, ఈ చెక్కు మంజూరుకి కృషి చేసిన ఎమ్మెల్యే రమేష్ బాబు గారికి బాధితుల తరపున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షుడు వెంకటేష్, టీఆర్ఎస్ నాయకులు రాజూరి రవీందర్, లింగంపల్లి అర్జున్, నరసయ్య, హరీష్, తెరస నాయకులు పాల్గొన్నారు. ఈరోజు చెందుర్తి గ్రామానికి చెందినటువంటి లింగంపల్లి లక్ష్మి గత కొన్ని రోజుల క్రితం అనారోగ్యంగా బాధపడుతూ హాస్పిటల్ నిమిత ఖర్చులకు సీఎం నిధికి సహాయం ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు ఆగకుండా హాస్పిటల్ నిమిత్తం పెట్టుకున్న సీఎం ఆర్ఎఫ్ 20,500 రూపాయలను చెక్కును ఈరోజు ఫ్యాక్ చైర్మన్, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు, కోఆప్షన్, టీఆర్ఎస్ నాయకులు అందరి సమక్షంలో ఇవ్వడం జరిగింది. ఇట్టి మంజూరు కృషి చేసిన గౌరవ ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మండల కేంద్రంలోని లింగంపల్లి లక్ష్మి తండ్రి వెంకట నరసయ్య గారికి గౌరవ సీఎంఆర్ ముఖ్యమంత్రి సహాయం కింద 20,500 రూపాయలు రావడం జరిగింది. దీనిని ఏఎంసీ చైర్మన్ గారు, ఫ్యాక్ చైర్మన్ గారు మరి ఇక్కడ ఉంది, దీన్ని కృషి చేసినటువంటి ఎమ్మెల్యే గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. మరి ఈ యొక్క సహాయ నిధిని
వారి అనౌగరితము వచ్చినాయి కాబట్టి దాన్ని వృధా చేయకుండా మా ఆరోగ్యం కోసం కూడా ఇంకా కూడా వాడుకోవాలని చెప్పేసి మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఏఎంసీ చైర్మన్ గారికి, ఫ్యాక్ చైర్మన్ గారికి, ఉన్న గ్రామశాఖ అధ్యక్షుల వారికి, మరి ఇక్కడ ఉన్నటువంటి సంఘ పెద్దలందరూ కూడా నమస్కారం తెలియజేస్తాం. మండల కేంద్రానికి చెందినటువంటి లింగంపల్లి లక్ష్మి తండ్రి పేరు వెంకట నరసయ్య గారికి మరి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు 20,500 రూపాయల చెక్కును గౌరవ రుద్రంగి మార్కెట్ కమిటీ అధ్యక్షులు పొన్నాల శ్రీనివాసరావు, మా కోఆప్షన్ సభ్యులు కమలాకర్ గారు, మా టీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు వెంకటేష్ గారు, అలాగే టీఆర్ఎస్ పార్టీ నాయకులు రాజూరి రవీందర్ గారు, మా గ్రామానికి సంబంధించిన టీఆర్ఎస్ పార్టీ ముఖ్యులు అందరం కలిసి కూడా వారికి ఈ రోజున సందర్భంలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి సంక్షేమ కార్యక్రమాలకు ఎక్కడ కూడా బ్రేక్ పడద్దు అనేటువంటి ఉద్దేశంతో ఇలా కళ్యాణ లక్ష్మి చెక్స్ కావచ్చు, ముఖ్యమంత్రి సహాయ నిధి కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, తర్వాత ఆసరా పెన్షన్లు కావచ్చు, ఇవన్నిటిని కూడా మరి విపత్కర పరిస్థితి ఉన్నా కూడా ప్రజల యొక్క సంక్షేమాన్ని మరవకుండా ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాసేవనే గౌరవ ఎమ్మెల్యే గారు మరి ఎక్కడ ఉన్నా కూడా వారు అనునిత్యం మరి అధికారులతో మాట్లాడుతూ మన నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజల యొక్క అవసరాలను తీరుస్తున్నటువంటి సందర్భంలో ఈరోజున లక్ష్మి గారికి 20,500 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును మంజూరుకి కృషి చేసినటువంటి గౌరవ శాసనసభ్యులకు మరి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. దళితులకు చెందిన అసైన్డ్ భూమిని లాక్కునే ప్రయత్నం చేస్తే కేసీఆర్ ప్రభుత్వాన్ని విడిచిపెట్టే ప్రసక్తే లేదని ఎంఆర్పీఎస్ నేత చిన్నోళ్ల అనంతయ్య మాదిగ హెచ్చరించారు. మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎస్సీ ఎస్టీ భూముల పరిరక్షణకై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరాహార దీక్షకై పిలుపునివ్వగా అందులో భాగంగానే షాద్నగర్ నియోజకవర్గంలోని నందిగామలో చెన్నగల్ల శ్రావణ్ ఆధ్వర్యంలో ఎంఆర్పీఎస్ దీక్షలు చేపట్టారు. షాద్నగర్ వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ఎంఆర్ఓ ఆఫీసుల ముందర దీక్ష కొనసాగించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నేత అనంతయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట ప్రభుత్వము దళితుడే సీఎం అని, అలాగే దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని 2014 మేనిఫెస్టోలో ప్రకటించి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ 3 ఎకరాల భూమి పెంచకపోగా రెండవసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 ఎకరాల భూముల హామీ నెరవేర్చకుండా దళితుల నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఉన్న సమయంలో అసైన్డ్ చట్టం తీసుకొచ్చి భూమి లేని ప్రతి నిరుపేదలకు ఎస్సీ ఎస్టీలకు కార్యక్రమం చేయటం జరిగిందని, ఆ దళితులకు ఉన్నటువంటి భూమిని కేసీఆర్ ప్రభుత్వం శ్మశాన వాటికల పేరుతో డంపింగ్ యార్డ్, రైతు వేదిక, పల్లె ప్రకృతి వనం, కరెంట్ సబ్స్టేషన్ల పేరుతోటి దళితుల భూములను స్వాధీనం చేసుకోవటం జరుగుతుందన్నారు. అక్రమంగా ఇస్కం తరలిస్తున్న లారీ డ్రైవర్ జేసీబీ యజమానులపై సీఏ వెంకటేష్ కేసు నమోదు చేశారు. వేములవాడ అర్బన్ పరిధిలోని సంఖ్యపల్లి మూలవాగు నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీ మరియు అందులోకి ఇసుక లోడ్ చేస్తున్న జేసీబీని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. లారీ ఓనర్ అండ్ డ్రైవర్ వెంకట్రెడ్డి మరియు జేసీబీ ఓనర్ అండ్ డ్రైవర్ ప్రవీణ్ కుమార్లపై కేసు నమోదు చేసినట్టు ఇన్స్పెక్టర్ వెంకటేష్ తెలిపారు. సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం ఉద్యోగ నియామకాల్లో సెస్ ఎండీకి పాలకవర్గానికి సఖ్యత కుదరకపోవడంతో పాలకవర్గం సమావేశం వాయిదా పడిందని ప్రాతినిధ్య సభ్యులు బియ్యంకార్ శ్రీనివాస్ తెలిపారు. కార్యాలయంలో నూతనంగా 13 మందికి ఉద్యోగ నియామక పరీక్ష నిర్వహించి ఎంపిక చేశారు. పాత 14 మంది ఏఈలు కొనసాగుతుండగా వారి అగ్రిమెంట్ ముగిసింది. కొత్త వారి నియామకం పట్ల పాలకవర్గానికి ఎంతకీ సఖ్యత కుదరకపోవడంతో సమావేశం వాయిదా పడిందని ప్రాతినిధ్య సభ్యులు బియ్యంకార్ శ్రీనివాస్ తెలిపారు. నలుగురము సెస్ ప్రాతినిధ్యుల సభ్యులము. ఈ నలుగురం మేము జనరల్ బాడీ కూడా గతంలో కూడా జరగకపోతే దాని విధాలు దానిలో ఆడిట్ లేని జనరల్ బాడీ జరిగింది. జరిగితే దాన్ని ధర్నా చేయడం జరిగింది. డిసెంబర్లో జనరల్ బాడీ పెడతా ఉన్నారు, జనవరిలో పెడతా ఉన్నారు, ఇంతవరకు లేలే. పాలకవర్గం కూడా ఆడిట్ లేకుండా పాలకవర్గం నడుతున్నదంటే ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా లోపల జరుగుతున్నది. ఇది కేవలం సహకార సంఘం కింద నడుస్తున్న సంస్థ కానీ అన్ని బోర్డ్ నిబంధనలు ఇక్కడ జీతాలు కూడా బోర్డు నిబంధనల ప్రకారం తీసుకుంటున్నారు. కేవలం ఈ సహకార సంస్థ ఎన్నికలకు పాలకవర్గానికి పరిమితమైంది తప్ప ఈ సెస్సు వలన ఒరిగింది ఏమీ లేదు. మరి ముఖ్యంగా మేము జనరల్ బాడీలో కానీ పోరాటం చెప్తే హైకోర్టుకు వెళ్ళడం వలన ఏమైందంటే గతంలో కూడా 14 మంది ఏఈలను తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత ఆ ఏఈలను చట్ట వ్యతిరేకంగా తీసుకున్నారు, రిటర్న్ టెస్ట్ ద్వారా తీసుకున్నారని చెప్పి మేము ఫిర్యాదు చేసి హైకోర్టుని ఆశ్రయించక వాళ్ళని 14 మందిని తీసే ఆ స్థానంలో పట్ట మళ్ళీ 13 మందిని రిటర్న్ టెస్ట్ ద్వారా మొన్న జనవరిలో ఎంపిక చేయడం జరిగింది. వాళ్ళకు ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది.
చేసిన తర్వాత ఈ కరోనా కారణంగా వాళ్ళ టెస్టింగ్ ట్రైనింగ్ వంపలేదని చెప్పి వాళ్ళని కూకుండా పెట్టి వీళ్ళని కూకుండా పెట్టి ఒక్కొక్కంటికి 40,000 రూపాయల జీతం ఇచ్చుకుంటూ చేస్తారు. ఇప్పుడు ఈ కొత్త ఎండీ గారు మంగళవారం నాడు శుక్రవారం నాడే వస్తారు, ఏ రోజు రారు. ఈయనే సబ్ రిజిస్ట్రార్గా అదనపు రిజిస్ట్రార్గా రాష్ట్ర లెవెల్లో ఉండి ఈయన ఏం చెప్తున్నాడంటే అదనం ఎంటెక్ బీటెక్ జరిగిన ఉద్యోగాలు మొన్న ఉన్నారు వాళ్ళకు అవకాశం ఇయ్యారు. ఇప్పుడు తీసేసిన తర్వాత హైకోర్టుకు అయితే అయిన తర్వాత 2 సంవత్సరాలు అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎందుకు తీసుకుంటారు, మళ్ళీ ఎందుకు చేస్తారు అంటే ఇక్కడ ఎండి పాలక వర్గం కుమ్మొక్కయి ఈ 6 నెలలలో వీళ్ళు చేసిన ఘన కార్యాలయాలు ముఖ్యంగా మేము పోతున్నామని చెప్పి ఇక్కడ 13 మందిని ఏఇలను తీసుకుంటే మేము తీసేసిన 7 తీసుకోమని చెప్పి వీళ్ళ ఒప్పందంతో ఇలా నడుతుంది తప్ప ఇది పూర్తి స్థాయిలో పాటు ఏసీపీతోని కానీ అంటే వీళ్ళు తెస్తే ఈ అవినీతి కోకల్లలు మేము బయట పెట్టేందుకు చూపెట్టేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. ఇది కేవలం ఇది ఒక పాలక వర్గానికి ఎండీలకు లాభపడుతుంది తప్ప శిశు వినియోగదారులకు ఎలాంటి లాభపడడం లేదని చెప్పి మా దగ్గర ప్రతి ఒక్క ఆధారం ఉన్నది. ఏదో ఒకటి మేము నామమాత్రకంగా చెప్తాను, మా దగ్గర ఉన్న ఆధారాలతో మేము ప్రూవ్ చేయదలుచుకున్నాం కాబట్టి ఇలా 40,000 జీతాలు కుకుండా పెట్టిస్తున్నారు. వీళ్ళని ఎలాంటి తక్షణమే చేయాలి, వీళ్ళని తీసివేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ పాలక వర్గం కూడా 6 నెలలు ఉన్నది కాబట్టి మీరు ఆగమేఘాల మీద మీటింగ్ పెట్టుకొని వీళ్ళు పర్మనెంట్ చేస్తే మళ్ళీ కోర్టుకు పోయే తందుకైనా మేము ధర్నా చేసే తందుకే నిరాహార దీక్షలు చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బొప్పపూరు గ్రామంలో ఎల్లారెడ్డిపేట మండల ఇన్ఛార్జ్ ఎంఆర్ఓ సుమా చౌదరి ఆధ్వర్యంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల అనర్హుల పేర్లను తొలగించి నిరుపేదలైన 48 పేర్లను అర్హులుగా ప్రకటించారు. ఎల్లారెడ్డిపేట మండలంలో ఇల్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయిస్తామని తహసీల్దార్ సుమా చౌదరి తెలిపారు. రోడ్డు వెడల్పులో సుమారుగా 20 ఇల్లు కోల్పోతున్న వారికి ఇల్లు ఇచ్చిన తర్వాతనే కూలుస్తామని ప్రజల సమక్షంలో తెలిపారు. ఈ గ్రామసభలో అల్లర్లు జరగకుండా సీఐ బన్సీలాల్, ఎస్ఐ వెంకటకృష్ణతో పాటు వారి సిబ్బంది పాల్గొని ప్రశాంతంగా గ్రామసభ జరగటానికి సహకరించగా ఈ గ్రామసభలో సర్పంచ్, ఉప సర్పంచ్, ఎంపీటీసీ మరియు పాలకవర్గం, జెడ్పీటీసీ, టీఆర్ఎస్ జిల్లా ఇన్ఛార్జ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మిగిలిన 44 గృహాలకు గాను ఈ రోజు జరిగినటువంటి గ్రామ సభలో జెడ్పీటీసీ గారు మరియు సర్పంచ్ గారు మరియు గ్రామ సభ అందరు ఇక్కడ బాడీ అందరి ఎన్ని సంవత్సరాలైంది? ఓకే, ఓకే. ఇప్పుడు ఒకటండి, ఒకటి ఈయన చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాడు అని అంటున్నారు. ఈ ఊరు కాదు అనడానికి లేదు. ఇప్పుడు అలా అనుకుంటే చాలా మంది ఈ ఊళ్ళో వచ్చి సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. మరి ఈయన చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నారంటారు. ఈయన ఎంత దాదాపుగా ఒక 25 30 ఇయర్స్ మధ్యలో ఉంటాడు కదా. 30 నుంచి ఉండే వ్యక్తిని కాదు అనడం ఎంతవరకు సమంజసం మీరే. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో బీపీ మండల్ చిత్రపటానికి పూలమాలలు వేసి స్వీట్లు పంచి ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ నాయకులు అధికం రాజశేఖర్ గౌడ్ మాట్లాడుతూ బీపీ మండల్ బీసీల రిజర్వేషన్ కోసం పోరాటం చేసిన గొప్ప వ్యక్తి అని, బీసీలను అందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చిన వ్యక్తి, బీసీల కొరకు అనేక ఉద్యమాలు చేసిన వ్యక్తి, అలాంటి వ్యక్తి జయంతిని జరుపుకోవటం బీసీలకు గర్వకారణం. బీహార్ 2వ ముఖ్యమంత్రిగా ఆయన పనిచేశారని పలువురు నాయకులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు అధికం రాజశేఖర్ గౌడ్, బుర్రా సోము, మినుకుల శ్రీనివాస్, మినుకుల శంకరయ్య, ఏడపల్లి చంద్రయ్య, ముద్దం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పనిచేయడం జరిగింది. వారు ఆనాడు అనేకమైనటువంటి ఉద్యమాలు నిర్వహించి బీసీల అభ్యున్నతి కోసం బీసీలు రాజకీయ రంగాల్లో ముందుకెళ్ళడానికి, అదేవిధంగా అనేకమైనటువంటి రాజకీయ పదవులు అనుభవించడానికి బీపీ మండలిగా చేసినటువంటి కృషి మరవలేనిది. వారి ఆశయ సాధన స్ఫూర్తిగా తీసుకొని
భవిష్యత్తులో బీసీలు మరింత ముందుకెళ్లాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రెక్కాడితే గాని డొక్కాడని కడు నిరుపేద కుటుంబం వారిది. ఉండటానికి శిథిలావస్థకు చేరుకున్న కుమ్మరి గూన పెంకుల ఇల్లు తప్ప ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. ఆ కుటుంబానికి ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి అతని భార్య ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. చివరకు దాతల సహాయంతో ఆ నిరుపేదకు దహన సంస్కారాలు నిర్వహించుకోవలసిన దుస్థితి ఆ కుటుంబానికి ఏర్పడింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట గ్రామానికి చెందిన కడు నిరుపేద నాంపెల్లి నాగరాజు అనే వ్యక్తి ఊపిరితిత్తులు, కిడ్నీ సంబంధిత వ్యాధితో అనారోగ్యంతో సోమవారం రాత్రి కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. కోవిడ్-19 టెస్ట్ అనంతరం మంగళవారం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు కుటుంబ సభ్యులకు బాలరాజు శవాన్ని అప్పగించగా రాజన్నపేట సర్పంచ్ ముక్కా శంకర్ అట్టి శవాన్ని అంబులెన్స్లో రాజన్నపేటకు తరలించారు. దహన సంస్కారాలు నిర్వహించడానికి ఇంట్లో చిల్లి గవ్వ కూడా లేకపోవడంతో సర్పంచ్ మరియు దాతల సహాయంతో బాలరాజుకు దహన సంస్కారాలు నిర్వహించారు. బాలరాజుకు భార్య శ్రవంతి, కుమారులు హర్షవర్ధన్, కృష్ణవర్ధన్లు ఉన్నారు. ఈ నిరుపేద కుటుంబానికి దాతలు ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని సర్పంచ్ ముక్కా శంకర్, రాజన్నపేట గ్రామస్తులు కోరుతున్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మొదటి వినాయకుడి నిమజ్జనం జరగడంతో ప్రజలు ఆసక్తిగా తిలకించారు. తమను అక్రమ కేసు నుంచి కాపాడకుంటే చావే శరణ్యమని కోన్రావుపేట మండలం రామన్నపేటకు చెందిన కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తూ జిల్లా కలెక్టరేట్ వద్ద పురుగుల మందు డబ్బాతో ఆందోళన చేపట్టారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.